ఈరోజు విచ్చేసరా ప్రెస్ మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా వారికి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలతో మా హెడ్ కానిస్టేబుల్ చిత్రం జయసుధ గారు నారాయణమూర్తి ఎంటైర్ యూనిట్ కృతజ్ఞతలు తెలియజేస్తూ మహానుభావుడు రామోజీరావు గారి చేతుల మీదుగా ఓపెన్ చేసిన ఈ చిత్రం చాలా చక్కగా మీ అందరం ఒక ఇంట్లో సకుటుంబ సపరివారంగా భోజనం చేసినంత ఆనందంగా చిత్ర షూటింగ్ పూర్తి చేశాం. ముఖ్యంగా నారాయణమూర్తి గారు జయసుధ గారు వెరీ 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 రేర్ కాంబినేషన్. వాళ్ళిద్దరూ కూడా ఎప్పుడు ఇంతకు ముందు ఒక్క ఫ్రేమ్లో కూడా యాక్ట్ చేసి ఉండలేదు ఏ సినిమాలకు కూడా. ఈ చిత్ర కథని నారాయణమూర్తి గారు ఎటువంటి వాత్సల్యంతో అభిమానంతో ఆయన నా చిత్రంలో చేయటానికి ఒప్పుకున్నారో నాకు తెలుసు. ఆయన ఎంత ఆప్యాయతతో ఒప్పుకున్నారు గుండెల నిండా ప్రేమతో, అంతే ఆప్యాయతతో జయసుధ గారు కూడా మేము ఆవిడతో 5 సినిమాలు చేసాం, 5 సినిమాలు సూపర్ హిట్ అయ్యి సక్సెస్ అయిన సినిమాలే. చాలా గ్యాప్ తర్వాత జయసుధ గారు మేము ఫంక్షన్లో ఎప్పుడు నాకు కలిసినప్పుడు ఒక రకమైన నాకు ఫీలింగ్ ఉండేది, అయ్యో మేము చాలా దూరం అయ్యాం సినిమా ఇండస్ట్రీకి, జయసుధ గారితో మళ్ళీ ఎప్పుడు సినిమాలు చేయాలని అనుకునేవాడిని మనసులో. ఈ హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్యకి పోటా పోటీ హీరో హీరోయిన్లు సరి సమానమైన క్యారెక్టర్ చేయాల్సిన క్యారెక్టర్స్ ఇవి. అవి మీకే తెలుస్తుంది, నేను ముందే చెప్పాను ఈ చిత్రం గురించి. అదే డైరెక్టర్గా నేను పెద్దగా మాట్లాడకూడదు, రిలీజ్ అయిన తర్వాత మాట్లాడతాను. ఏదేమైనా సంక్రాంతికి రిలీజ్ అవుతున్నందుకు చాలా ఆనందంగా తృప్తిగా ఉంది. ఒక మంచి సబ్జెక్టు, మాతో పాటు మిగతా సినిమాలు కూడా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జయసుధ గారికి నారాయణ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ న్యూ ఇయర్ 2017 ముఖ్యంగా నాకు చాలా సంతోషంగాను అదే సమయం కొంచెం భయంగాను ఉంది. అంటే ఆల్మోస్ట్ 45 ఇయర్స్ కెరియర్ తర్వాత ఇప్పుడు ఆ భయం ఎందుకు అని అనుకోవచ్చు. అంటే సంక్రాంతికి 2 సినిమాలు నాది రిలీజ్ అవుతున్నది, శతమానం భవతి అలాగే పోలీస్ వెంకట అలాగే హెడ్ కానిస్టేబుల్ పోలీస్ వెంకటరామయ్య. హెడ్ కానిస్టేబుల్ పోలీస్ వెంకటరామయ్య ఒక స్పెషల్ మూవీ, ఎందుకంటే బాలకృష్ణ గారు పిక్చర్ రిలీజ్ అవుతున్నది, చిరంజీవి గారి సినిమా రిలీజ్ అవుతున్నది, అలాగే దిల్ రాజు శతమానం భవతి రిలీజ్ అవుతున్నది. మరి ఈ హెడ్ కానిస్టేబుల్ పోలీస్ వెంకటరామయ్య ఏమిటి ప్రత్యేకంగా, ఇది ఎందుకు అంత స్పెషల్ అని చాలామంది అనుకోవచ్చు. నేను ఇంత పెద్ద సినిమాల్లో ఇది పెద్ద సినిమా కాదని చాలామంది అనుకోవచ్చు, అలా నేను అనుకున్నాను. కానీ నేను ఎక్కడ బయటికి వెళ్ళినా ఈ సినిమాలన్నీ చెప్పుకుంటూ పోతూ ఉంటే నేను ఈ పర్టికులర్ ఈ సినిమా గురించి చెప్పినప్పుడు, హెడ్ కానిస్టేబుల్ చెప్పినప్పుడు, ఆర్ నారాయణమూర్తి గారి సినిమా కదండి అలా అన్నారు. సో ఈ సినిమా అన్ని సినిమాలు పెద్ద సినిమాలు, కానీ ఈ సినిమా సపరేటు, ఎందుకంటే ఇది ఫస్ట్ టైం ఆర్ నారాయణమూర్తి అనే యాక్టర్, ఆయన అఫ్కోర్స్ ఆయన స్టైల్ ఆఫ్ మూవీస్ మనందరికీ తెలిసిందే, చాలా ఏళ్ల తర్వాత ఒక కమర్షియల్ మూవీ. అయితే చాలామంది అనుకోవచ్చు ఫోటోలు నాది, మరి నేనెందుకు ఒప్పుకున్నారు ఆర్ నారాయణమూర్తి గారితో సినిమా పేరుగా, వీళ్ళు ఏంటి అసలు ఎట్లా వీళ్ళిద్దరు ఎలా జెల్ అవుతారు, వీళ్ళిద్దరికి సూట్ అవుతుందా అంటే టోటల్గా డిఫరెంట్. ఆర్ నారాయణమూర్తి గారేమో డైలాగు పవర్ తర్వాత అదేంటి ఉద్యమం ఇలాంటి స్టైల్లో ఆయనది ఉంటుంది. మరి జయసుధ ఏమో పవర్ ఉంది, జయసుధ కూడా స్ట్రాంగ్, బట్ ఆ స్ట్రాంగ్ వచ్చి సాఫ్ట్గా ఉండి స్ట్రాంగ్ అంటే ఒట్టి కళ్ళతోనే యాక్ట్ చేసే
ఒక యాక్టర్. సో ఈ ఇద్దరు యాక్టర్లు ఎట్లా జెల్ అవుతుంది, అసలు వీళ్ళిద్దరు ఎట్లా ఉంటారు ఫ్రేమ్ మీద అన్నది చాలామందికి క్యూరియాసిటీ ఒకటి. చాలామంది ఈ సినిమా వీళ్ళిద్దరు అసలు ఎలా ఉండిపోతారు స్క్రీన్ మీద అని చూడడానికి 14వ తారీఖు చాలామంది రెడీగా ఉన్నారు. ఒక డ్యూయెట్ సాంగ్ కూడా మాది ఈ మధ్య టీజర్లో వేస్తున్నారు చాలామంది. అంటే అందరికీ మేము యంగ్స్టర్స్ కాదు కదా, అయినా ఒక మిడిల్ ఏజ్డ్ హస్బెండ్ అండ్ వైఫ్ పాడుకోవడం అన్నది అన్ని చోట్ల ఆ రొమాన్స్ అన్నది ఉంటుంది. మన సినిమా ఇండియన్ సినిమా కాబట్టి రొమాన్స్ అనగానే అది మన పాట రూపంలో మనం చూపిస్తాం. సో అది కూడా చాలామందికి అంటే ఎవరు నచ్చలేదని చెప్పలే, అది కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఒక తమాషాగా ఒక తెలియని ఒక అసలు ఏంటి ఏంటి ఈ సినిమా పోటీంది, ఎట్టి పరిస్థితుల్లో ఒక గ్రాండ్ ఓపెనింగ్ రాకపోతుంది రాబోతుంది అన్నది మాత్రం నాకు మాత్రం అనిపిస్తున్నది. అండ్ ఈ పిక్చరు ఇది టిపికల్ మన చదలవాడ శ్రీనివాసరావు గారు 5 సినిమాలు నాతో నేను ఆయన సినిమాల్లో యాక్ట్ చేయడం జరిగింది. కానీ యాజ్ అ డైరెక్టర్గా ఫస్ట్ టైం ఈ సినిమా ఆయన చెప్పినప్పుడు నేను కూడా అనుకున్నాను, ఎందుకు ఒక పక్కా కమర్షియల్ ఇప్పుడు ఉన్న జనరేషన్తో ఏదైనా కమర్షియల్ సినిమా తీయచ్చు కదా, మరి ఎందుకు ఇలాంటి సినిమా ఎన్నుకున్నారు అలానే నేను అడిగాను. అంటే నేనన్నా ఒకటి ఆర్ నారాయణమూర్తి గారు టైప్ ఆఫ్ సినిమా అంటే ఆయన స్టైల్ సినిమానా, కాదండి కమర్షియల్ సినిమా. సో కమర్షియల్ సినిమాలో ఆర్ నారాయణమూర్తి గారు టైప్ ఆఫ్ సినిమా అనగానే నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా నేను ఓహో ఇందులో ఏదో ఒకటి ఉంటుంది అలా అని. తర్వాత నా క్యారెక్టర్ కూడా చెప్పారు నాకు బాగా, అంటే నేను ఒకప్పుడు హీరోయిన్గా ఉన్నప్పుడు అంటే యంగ్ హీరోయిన్గా ఉన్నప్పుడు నేను సత్యభామ అలా తర్వాత శ్రీమతి గారు ఇలాంటి సినిమాల్లో భార్యామణి ఇలాంటి సినిమాల్లో దగ్గర దగ్గర ఇలాంటి క్యారెక్టర్స్ చేశాను. సో నాకు ఈ సినిమా డబ్బింగ్ చెప్తున్నప్పుడు కూడా నాకు అవే గుర్తుకొచ్చింది. నేను తర్వాత ఆర్ నారాయణమూర్తి గారు కొన్ని చోట్ల చాలా డిఫరెంట్గా అంటే ఇంత ఒక ఫిజికల్గా ఎక్కువ మూమెంట్స్ ఉండి డైలాగ్ చాలా ఎక్కువ పవర్ఫుల్గా టపటపాన్ని చెప్పడం అలా చెప్పే ఒక యాక్టరు ఈ ఫ్యామిలీ సీన్స్ వచ్చినప్పుడు ఎలా చెప్తారు, ఆయన స్టైల్ మార్చలే ఆయన స్టైల్లో. ఎందుకంటే ఆ నారాయణమూర్తి గారంటే ఆయన ఏమాత్రం స్టైల్ మార్చినా జనానికి ఇష్టం ఉండదు. అది ఆర్ నారాయణమూర్తి గారంటే ఆర్ నారాయణమూర్తి సినిమా లాగే ఉండాలి. ఇది కూడా ఆర్ నారాయణమూర్తి గారి సినిమా లాంటిదే, బట్ దాంట్లో కూడా కొన్ని చోట్ల చాలా అంటే కొంచెం అలా సాఫ్ట్గా చాలా సబ్డ్యూడ్గా కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు, చాలా బాగా చేశారు ఆయన నిజంగా. ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ ఆఫ్ కోర్స్ చాలా పవర్ఫుల్, ఇద్దరు నువ్వా నేనా అని పోటీ వేసుకుని చేసే అంత సీన్స్ మాకు ఉన్నాయి. ఎందుకంటే అలా సీన్స్ పవర్ఫుల్గా ఉన్నప్పుడు ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ కూడా యాడ్ అవుతుంది, సీన్ ఒకటి పెద్ద ప్లస్ పాయింట్గా ఉంటుంది. బట్ సాఫ్ట్గా ఇంట్లో సీన్స్ ఉన్నప్పుడు ఆ సీన్స్ వచ్చి అందంగా ఉండాలి. ఆ సీన్స్ అందంగా ఉండాలంటే ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ చాలా జాగ్రత్తగా చేయాలి. సో అది చాలా డిఫికల్ట్. సో ఆ ఫస్ట్ హాఫ్ సీన్స్ కూడా మేము ఇద్దరం చాలా బాగా వచ్చింది. అలాగే శ్రీనివాసరావు గారు యాజ్ అ డైరెక్టర్ తనకేం కావాలో అదే, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మేము కూడా ఏదన్నా కొంచెం ఎక్స్ట్రా చెప్పినా కూడా ఫస్ట్ అలా అనేసి నెక్స్ట్ ఆయనకి ఏం కావాలో అదే చేయించుకున్నారు. సో సినిమా కూడా వెరీ సింపుల్ అండ్ టిపికల్ ఆర్ నారాయణమూర్తి గారి సినిమా ఇది. ఈ పోటీలో ఇంత పెద్ద పెద్ద వాళ్ళ మధ్య ఈ చక్కటి సేమ్ టైం ఒక స్ట్రాంగ్ మెసేజ్ అన్నది ఇంపార్టెంట్, ఆ మెసేజ్తో కూడిన సినిమా ఈ పిక్చరు హెడ్ కానిస్టేబుల్ పోలీస్ వెంకటరామయ్య. నేను అంటే చాలామంది చెప్తారు మీ వయసు ఇప్పుడు 45 అయితే నా వయసు కాదు, అది నా కెరియర్ వయసు. సో 45 సంవత్సరాలుగా ఈ ఇండస్ట్రీకి వచ్చి అంటే జనరల్గా హీరోలే ఎంత వయసైనా హీరోగా యాక్ట్ చేస్తూ ఉంటారు, హీరోయిన్కి అవకాశం ఉండదు. బట్ నాకు 58 ఏళ్ళు పూర్తయినా ఇప్పుడు ఒక సినిమాలో హీరోయిన్గా
యాక్ట్ చేసే అవకాశం వచ్చింది. దానికి నేను నా దేవుడికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు. ఎందుకంటే దేవుడు లేనిదే అంటే అంటే అది నా పర్సనల్ ఒపీనియన్ అనుకోండి, బట్ అందుకని భయపెట్టుకోకండి. 58 ఏళ్ళు అంటే దీంట్లో కూడా మిడిల్ ఏజ్ హీరోయిన్గానే చేశాను, యంగ్ హీరోయిన్ కాదు, చక్కటి ఒక మిడిల్ ఏజ్ కపుల్ ఆర్ నారాయణమూర్తి జయసుధ, ఈ చక్కటి ఆర్టిస్టుల మీద ఈ కథ వీళ్ళు క్రియేట్ చేసి మంచి మెసేజ్తో ఉన్న సినిమా ఇది. ఎందుకంటే ఈ సినిమా నిజంగా మీరందరూ ప్రేక్షకులు ముందుగా డెఫినెట్గా సపోర్ట్ చేస్తారు, ఇలాంటి సినిమాలు కూడా సపోర్ట్ చేయాలి. అఫ్కోర్స్ ఆర్ నారాయణమూర్తి గారికి ఒక సపరేట్ ఫ్యాన్స్ స్టైల్ ఆఫ్ మూవీ చూసేవాళ్ళు ఉన్నారు, అయినప్పుడు కూడా ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాల మధ్య మన సినిమా వస్తున్నది, అన్ని సినిమాలు బాగా ఆడాలి, మా సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అంటే ఈ సోషల్ మీడియా అన్నది ఒక యెల్లో జర్నలిజం ఎక్కువైపోయింది. కారణం ఏంటంటే 45 ఇయర్స్ ఇప్పుడు వచ్చేవాళ్ళు జర్నలిస్ట్ కూడా కొత్తగా వచ్చిన వాళ్ళు యంగ్స్టర్స్, నా కెరియర్ అంత వయసు కూడా లేదు వీళ్ళకి రాసేవాళ్ళకి, కెరియర్ అంత వయసు కూడా ఏం తెలుసని రాస్తారు వీళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అంత రికమెండేషన్ నేను డిమాండ్ చేస్తే, నేను అంత ట్రబుల్ చేస్తే 45 ఏళ్ళు ఇండస్ట్రీలో ఉండడానికి అవకాశమే లేదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 సినిమాలు వాళ్ళు తీశారు నాకు, 5 సినిమాలు తీసినప్పుడు ఇది ఏంటంటే పబ్లిసిటీ కోసం ఒక నెగటివ్ అది, కానీ జయసుధ మీద ఎవరు నెగటివ్ రాసినా వాళ్ళకే పాపం, కానీ జయసుధకు పాపమే కాదు, ఎందుకంటే అది ఏది నిజం కాదు, రాసిన వాళ్ళదే ఇది అవుతుంది. ఎందుకంటే ఎక్కడ నేను డిమాండ్ చేయడం ఏదన్నా డిమాండ్, నేను చాలా 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 స్ట్రిక్ట్గా ఉంటాను, చాలా ఈయన సినిమా సైన్ చేసేటప్పుడే ఇలా ఉంటేనే సినిమా చేస్తాను. మరి శతమానం భవతి సినిమా ఓపెనింగ్ మన ఆడియో ఫంక్షన్ అప్పుడు డైరెక్టర్ ఏం చెప్పాడు మీరు విన్నారా ఆడియో ఫంక్షన్లో? జయసుధ గారు అసలు అవుట్డోర్కి రానన్నారు అని అన్నాడు ఆయన డైరెక్టర్. ఆ సినిమా చేయనన్నాను నేను శతమానం భవతి, ఎందుకంటే అది అవుట్డోర్లో ఉంది, అవుట్డోర్ సినిమాలు నేను చేయను, వెళ్ళను నేను. సో కానీ వాళ్ళు నన్ను కన్విన్స్ చేశారు, నాకు ఫస్ట్ ప్రయారిటీ అప్పుడు నాతో కూడా 5 సినిమాలు చేసిన దిల్ రాజు గారు, ప్లస్ క్యారెక్టర్ నచ్చింది కాబట్టి అది. అంటే ఇది ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, ఏదో ఒకటి రాసుకుంటూ పోతూ మరి వాళ్ళ సినిమా తీయలేదా, నెక్స్ట్ తర్వాత కూడా దిల్ రాజు గారి సినిమాలు అనేది చేస్తాను, నెక్స్ట్ 2 సినిమా కూడా నేను చేయబోతున్నాను. సో ఇవన్నీ రికమెండేషన్ డిమాండ్ చేస్తున్నారు, ఆ ఇదే లేదు. తెలుగు సినిమా ఈ జనరేషన్ అంటే ఈ శతాబ్దం ఎంతో, జయసుధ వయసు ఎంతో, తెలుగు సినిమాలో ఈ శతాబ్దం వయసు అంత. ఎవరో సోషల్ మీడియాలో వచ్చేసి జయసుధ ఇట్లా, అసలు నా పేరు చెప్పడానికి కూడా రాంగ్ ఇది రాయడానికి కూడా వాళ్ళు ఒక 2 నిమిషాలు ఆలోచించారు. ఎందుకంటే నాకు ఆ తెలుగు ఇండస్ట్రీలో ఉండే గౌరవం అంత గౌరవం ఉంది. అలాంటి వాళ్ళు నేను డిమాండ్ చేశాను, ఆమె ఇట్టంట అట్టంట అంటే నవ్వుకుంటూ పోతాం అంతే తప్ప వాళ్ళ నెక్స్ట్ సైట్ ఈ సంక్రాంతి ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందన్న నమ్మకం ఉంది. అఫ్కోర్స్ డిఫరెంట్ సినిమాలు వ్యూస్ అంతా సినిమా ప్రేక్షకులు డెఫినెట్గా డిఫరెంట్ సినిమాలని మీరు ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారు, తప్పకుండా మా పిక్చర్ని కూడా ఎంకరేజ్ చేసి, ఎందుకంటే మా సక్సెసే మీరు ఎంకరేజ్ చేసినట్టు మాకు సైన్ అన్నమాట. సో వన్స్ అగైన్ ఐ విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ హ్యాపీ సంక్రాంతి. బాబు మీరు అడిగినారు, యాక్చువల్గా జీవిత ఖైదీ శోభన్ బాబు గారు జయసుధ గారు 100 డేస్, ఆ తర్వాత రిక్షా, ఆ తర్వాత ఈ సినిమా చేస్తున్నాం. ఎడ్కారిస్ట్ సినిమా ఇది, ఈ బిచ్చగాడు అనే సినిమా. యాక్చువల్గా నేను అది ఒక్క ఫ్రేమ్ కూడా చూడలే, ఆవిడ మెడ్రాస్లో చూసి సినిమా బాగా ఆడింది, ఈ సినిమా బాగా డబ్బులు రావాలి, ఇది నా సినిమా అని చెప్పారు మీ అందరూ తెలుసు. తర్వాత నేను ఈ కథ నారాయణమూర్తి గారు చెప్పి ఆయన ఒప్పుకున్న తర్వాత నారాయణమూర్తి గారు చెప్పారు జయసుధ గారు బాగుంటారండి అని. నాకు ఎందుకంటే ఆవిడని నేను అడగాలంటే నాకు ఏదో ఒక మా ఇంట్లో మా ఫ్యామిలీ నెంబర్ని అడిగినట్టుగానే ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్లో కూర్చున్నా ఆవిడ హీరోయిన్గా, నేను డైరెక్టర్ ప్రొడ్యూసర్స్గా మాకు ఎప్పుడు అనిపించదు. ఆవిడ నిజంగా డబ్బు కావాలంటే మా ఆస్తి మొత్తం మేము ఆవిడకి ఇస్తాం, అంత ప్రేమ ఆవిడ అంటే మాకు. కానీ ఇట్లాంటి మంచి వీలైనంత వరకు మంచి రాసి మా ఇద్దరిని అడిగి ఏమన్నా ఉంటే రాస్తే మీ అందరికీ బాగుంటుంది.
ఏదైనా జయస్థ గారికి మాకు ఇప్పటికి ఎప్పటికి ఇంకెప్పటికి కూడా మా సంబంధం మొదటట్లా ఉందో రోజు రోజుకి పెరుగుద్ది. థాంక్యూ. సో ఆ రాసే వాళ్ళకి కూడా సిగ్గు ఉండాలి. ఇంతకుముందు మనం ఇది మంచి మార్నింగ్ ఇలా హ్యాపీగా ఇంటర్వ్యూతో గడిచింది. ఒక్కటి నేను మీడియా వారిని కోరుకునేది ఏంటంటే, ఇది ప్రమోషన్, ఒక మంచి సినిమా గురించి ప్రమోషన్ కోసం వచ్చాము. మీరు రాసుకునేవారు ఈ ప్రమోషన్ అంతా ఒక పక్కన ఉంచేసి జయసుధ గారును డైరెక్టర్ గారు ఇట్లా కమెంట్స్ మాట్లాడారు అని దీన్ని హైలైట్ చేసి దయచేసి రాయకండి. ఇది అన్నిటికంటే నీచాది నీచమైన పని. ఇది ఎవరిని అమ్ముకుంటారో అలా ఆ లెవెల్కి నేను మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే దాన్నే హైలైట్ చేసి సినిమా ప్రమోషన్ని మర్చిపోతారు, దాన్ని హైలైట్ చేసి రాస్తారు. దయచేసి చేయకండి ప్లీజ్. అది నా పర్సనల్ రిక్వెస్ట్. చేతులు ఎత్తి దండం పెడుతున్నాను మీకు. దయచేసి నీచాన్ని, ఎల్లో జర్నలిజంని, సోషల్ మీడియాని సోషల్ మీడియాలో ఎంకరేజ్ చేయకండి ప్లీజ్. ఇప్పుడు ఉన్న టీజర్ రిలీజ్ అయిన తర్వాత కానివ్వండి, నారాయణమూర్తి గారు రిక్వెస్ట్ చేసింది కానివ్వండి, జయసుధ నారాయణమూర్తి గారి కాంబినేషన్ కానివ్వండి, మేము అనుకున్న దానికన్నా బాగా సడన్గా 2 రోజుల నుంచి బాగా ఎక్కువ థియేటర్స్ పడటానికి అవకాశం కనపడుతుంది బాబు. యాజ్ ఏ ప్రొడ్యూసర్గా మేము హ్యాపీ, మంచి థియేటర్స్ దొరుకుతాయి అని బాగుంటుంది అనుకుంటున్నాం. భయం సృష్టించిన ఒక సింహం గౌతమిపుత్ర శాతకర్ణి. చరిత్రలో చూసుకుంటే చాలా తక్కువ మంది రాజస్వ యాగం చేశారు, అందులో మన గౌతమ పుత్ర శాతకర్ణి ఒకడు. నాకు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు, నేను బ్రహ్మగారి చరిత్ర సినిమా చేశాను, అందులో